Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ragging చేస్తున్న జగన్ వ్యూహాత్మకమైన క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది చూస్తున్న తాజాగా బహిరంగ సభలో మాట్లాడిన తీరు చూసిన జగన్ మోహన్ రెడ్డి వ్యూహం ఏంటో అర్థమైపోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలిసిపోతోంది. తన మైండ్ గేమ్లో భాగంగానే పవన్ను దత్తపుత్రుడు అంటూ పదే పదే ఎగతాళి చేస్తున్నారు. జగన్ తీరుతోనే పవన్ను ఏ స్థాయిలో ర్యాగింగ్ చేస్తున్నారో అర్థమైపోతోంది. జగన్ ప్లాన్ ప్రకారం వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడుతో పవన్ చేతులు కలపాలంటే బీజేపీని వదులుకోవాలి. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నంతకాలం టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు పవన్కు అవకాశం లేదు. ఒకవేళ బీజేపీనే మనసు మార్చుకుని చంద్రబాబుతో చేతులు కలిపే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా తక్కువనే చెప్పాలి. సో జగన్ ప్లాన్ ప్రకారం బీజేపీని వదిలేసి పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు పోటీ చేసే ప్రతిపక్షాల సంఖ్య ఎక్కువైనట్లే. 3-4 పార్టీలు కలిసి పోటీ చేస్తే కూటమి అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే 2 పార్టీలు ఒకటిగా మరో 3 పార్టీలు దేనికదే పోటీ చేసే ప్రతిపక్షాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లే లెక్క. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రతిపక్షాల మధ్య చీలిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టీడీపీ జనసేన ఒకటిగా బీజేపీ కాంగ్రెస్ వామపక్షాలు దేనికదే పోటీ చేస్తాయి. అయితే ఈ పార్టీల మొత్తం ఓటు బ్యాంకు దాదాపు నిల్లనే చెప్పాలి. ఏది ఏమైనా ఓట్లలో చీలికైతే అనివార్యమవుతుంది. జగన్కు కావాల్సిందేమంటే చంద్రబాబు దత్తపుత్రుడు ఒకటేనని రుజువు చేయడం. ఇదే సందర్భంలో ప్రతిపక్షాల ఓట్లలో చీలికలు తేవడం. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా చీలిపోతే మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది. అయితే టీడీపీ జనసేన పొత్తులో 2 పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ ఏ మేరకు జరుగుతుందో తెలియదు. ఎందుకంటే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ అనుకున్నంత ఈజీ కాదు. అందుకనే పవన్పై జగన్ మైండ్ గేమ్ అప్లై చేస్తోంది.